బడ్జెట్లో హైదరాబాద్కు అగ్రతాంబూలం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం నగరం నలు దిశల అభివృద్దిలో తనదైన ముద్ర వేసేందుకు భారీగా కేటాయింపులు చేసింది మెట్రో ట్రిపులార్ హైడ్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చింది అసెంబ్లీలో తొలి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి ప్రాధాన్యం ఇచ్చింది భాగ్యనగరం అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేటాయింపులు చేసింది బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్దికి పదివేల కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు అరవై ఐదు కోట్లు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల అభివృద్దికి ఐదు వందల కోట్లు మంచినీరు డైనేజీ వ్యవస్థ అభివృద్దికి మూడు పేల మూడు వందల ఎనబై ఐదు కోట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించామని వెల్లడించారు లండన్ ఒడ్డున ఉన్న ధీమ్స్ పరివాహక ప్రాంతంలో మూసి మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ది చెందుతుందని చెప్పారు మోసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు కోట్ల రూపాయలు హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్ కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం హైదరాబాద్ మెట్రో విస్తరణపైన ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు పాత బస్తీ మెట్రో విస్తరణకు ఐదు వందల కోట్లు కేటాయించారు మెట్రోను హైత్ నగర్ వరకు విస్తరిస్తామని తెలిపారు భట్టి అలాగే మియాపూర్ నుంచి పటాన్చెరుకు మెట్రో సర్వీస్ ను పొడిగిస్తామన్న భట్టి ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో సర్వీసులు పొడిగిస్తామని వెల్లడించారు ఇంటర్ఫేస్ స్టేషన్లుగా నాగోల్ ఎల్బీ నగర్ స్టేషన్లు ఉంటాయని చెప్పారు మెట్రో నగరానికి పొడిగించి విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం మియాపూర్ నుండి పటాన్చెరుకు ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం ఉత్తర ప్రాంతంలోని సంగారెడ్డి తూప్రాన్ గజ్వేల్ చౌటుపల్ రోడ్డును దక్షిణ ప్రాంతంలోని చౌటుపల్ షాద్నగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించేందుకు వీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనివల్ల ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కు మధ్య చాలా పరిశ్రమలు విస్తరిస్తాయన్నారు అలాగే హైదరాబాద్ నగరానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చక్కదిద్దేందుకు జాతీయ స్థాయి సంస్థలతో కలిసి హైడ్రా సమన్వయం చేస్తుందని తెలిపారు ఆస్తుల పరిరక్షణ విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలున్నాయని తెలిపారు హైడ్రా సంస్థకు రెండు వందల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు మొత్తానికి బడ్జెట్లో జీహెచ్ఎంసీకి భారీగా నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యనగర అభివృద్దిలో తనదైన ముద్ర వెయ్యాలని bobby stone day